ఈ వంశ శ్రేయస్సు కోరి జరిపించిన ఈ హోమాన్ని ఈ విధంగా నేలపాలు చేసినందుకు ఫలితం అనుభవించాల్సింది అతను మాత్రమే కాదు. ఈ వంశానికి దోషం ఉంది, దాని వల్లే ఇదంతా జరిగింది, జరుగుతోంది అంటే ఆ దోషానికి మనం ఎక్కడ బలైపోతామోనని ఈ పూజ జరిపించింది. అటు భర్త బాధ పెట్టి ఇటు భగవంతుడు బాధ పెట్టి ఎలాగే ఆ బిడ్డ తట్టుకునేది. ఇంత దూరం నేను ప్రతివిలాడి సావిత్రిని ఇంటికి తీసుకురావాలని ప్రయత్నించింది ఎందుక? పాపం పిచ్చిది, అమాయకంగా మన కోసం ఇల్లు వెతుక్కుంటూ వచ్చి తప్పు చేసింది. రాకపోయి ఉంటే ఈ కష్టాలు ఉండేవి కావుగా. అసలు దీనంతటికి కారణం అన్నయ్యే. అన్నయ్య పూజలో ఆ విధంగా ప్రవర్తించకపోతే వదినికి పరిస్థితి వచ్చేది కాదు. డాక్టర్లు ఏమంటున్నారమ్మా? ఇంకా ఏం చెప్పలేదు మావయ్య. డాక్టర్ మా వదినికి ఎలా ఉంది? కండిషన్ క్రిటికల్ గానే ఉందండి, వెంటనే మాట్లాడి అబార్షన్ చేస్తే మంచిది. అబార్షన్ వద్దంటుంది కదా డాక్టర్? బిడ్డ మీద ప్రేమతో తను వద్దనొచ్చు, కానీ పరిస్థితి చూస్తుంటే తల్లి ప్రాణాలకి ప్రమాదం వచ్చేలా ఉంది. అయ్యో, వద్దంటే వినకుండా ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది కదమ్మా. ఇదే కన్ను తండ్రినై ఉంటే చంప పగలగొట్టేనా అబార్షన్ చేయించేవాణ్ణి. పలకరించుకోవడానికి తప్ప మా మధ్య ఏ బంధము లేకుండా చేశావు కదయ్యా, చేశావు కదయ్యా. కంట్రోల్ యువర్ సెల్ఫ్ సార్. చూడండి, వెంటనే మీరు తన విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది, తర్వాత మీ ఇష్టం. డాక్టర్లేమో అలా చెప్తున్నారు, సావిత్రేమో ఎవరు చెప్పినా వినటం లేదు. ఏమిటి మనకి పరిస్థితి? వదినికి ప్రేమించడం తప్ప మరొకటి తెలియదు. అలాంటి వదినికి ఈరోజు ఈ కష్టాలన్నీ అన్నయ్య వల్లే. వదిని లాంటి మంచి మనిషిని ఇలా బాధ పెడుతున్నాడు, ఎందుకో నాకు అర్థం కావడం లేదు. రాతమ్మా రాత, అన్యాయంగా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. లేదు, వదినికేం కాకూడదు. మా వదిని ప్రాణాలకి ప్రమాదం అన్న రోజు నేను బ్రతకను. కట్టుకున్న భార్య ఆ విధంగా కష్టపడుతుంటే తన గురించి ఆలోచించుకుంటే ఇంట్లో కూర్చుంటున్నాడంటే మా అన్నయ్య అనాలి. మన కష్టాలు తొలగిపోవాలని మన కుటుంబం కోసం వదిని అంత కష్టపడుతుంటే వదిని అనుమానిస్తూ అవమానిస్తూ అన్నయ్యే వదిని చావు వరకు తీసుకొచ్చాడు. వదిని ఏం చేయదలుచుకున్నాడో అన్నయ్యతోనే తేల్చుకుంటాను. అమ్మా నందిని, ఇప్పుడు మీ అన్నయ్యతో గొడవ ఎందుకమ్మా? తర్వాత మాట్లాడుకోవచ్చు. లేదత్తయ్యా, అన్నయ్యతో నేను ఇప్పుడే మాట్లాడాలి. అన్నయ్య వదిన్నే వదులుకుంటాడో వదినితో పాటు నన్ను వదులుకుంటాడో తెలుసుకుంటాను. నందిని, ఇదేంటి, ఇది ఎంత ఆవేశంగా వెళ్తుంది? కొంపదీసి అన్నా వదిలిన కలుపుతుందా ఏంటి? ఏమన్నయ్యా, ఇల్లు వాకిలి భార్య బిడ్డ అన్ని మర్చిపోయి బతికేస్తున్నావా? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో, ఎవరు బాధపడుతున్నారో ఇవేవీ నీకు అర్థం కావడం లేదు. ఇప్పుడేమైందమ్మా? నీకోసం కష్టపడి పూజకి ఏర్పాటు చేస్తే ఆ కష్టానికి ఫలితం దక్కకుండా చేశావు. నీ వల్ల అక్కడ వదిన బిడ్డ ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది, అయినా నీకది పట్టడం లేదు. నాకు సంబంధం లేని వ్యక్తుల గురించి నాకెందుకు చెప్తున్నావు? నీకు సంబంధం లేదా? ఎలా లేకుండా పోతుందన్యా? సంబంధం లేదని నువ్వు అనుకుంటే సరిపోదు. ఏం తెలుసని తనని వెనకేసుకొస్తున్నా? వదిని గురించి నీకేం తెలుసో నాకు తెలియదు, గాని నీకన్నా వదిని గురించి నాకే ఎక్కువ తెలుసు. భార్యగా నీకోసం ఎన్ని కష్టాలు పడిందో నాకు తెలుసు. నాకు అవసరం లేదని నేను పాటికి నువ్వు వదిలేసి వచ్చినా నీకోసం ఎంత దూరం వచ్చిందని తెలుసు.
ఇక్కడ తన భర్తకి తన భర్త వంశానికి దోషం ఉందని తెలిసి మనల్ని కాపాడుకోవడానికి రాత్రి పగలు కష్టపడుతుందని తెలుసు. వీటిలో ఏ ఒక్కటైనా నీకు తెలుసా? నీకు తెలిసింది తాగటం, నీకు తెలిసింది వదిలి పేరెత్తితే అరవడం. నందిని, తను ఏం చేసిందో నీకు తెలీదు. ఏం చేసిందని నువ్వు అనుకుంటున్నావో అది మాత్రం వదిలి చెయ్యలేదు. అలా చేసేది అయితే వదిలి ఇలా ఈ ఇంటికి రావాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఇలా అవమాన పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీకు 100 సమస్యలు ఉండొచ్చు, కానీ ఇంట్లో ఒక మనిషి బిడ్డతో సహా బాధపడుతుందంటే దానికి కారణం మాత్రం నువ్వే. నేనేం చేశానమ్మా? నన్నెందుకు నిందితుడిని చేస్తున్నా? నువ్వే చేసావన్నయ్యా. నువ్వు చేసిన పని వల్లే ఈరోజు వదిన కడుపులోని బిడ్డ ఇలా కష్టపడుతున్నారు. నీ కోపం వదిన మీదైతే అది పూజ మీద చూపించాలా? పూజ ఆ విధంగా అర్ధంతరంగా ఆగిపోయేలా చేసావు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి కష్టాలు. అంటే నేను పూజలు అలా చేయడం వల్లే వాళ్ళు ఇలా బాధపడుతున్నారంటావా? ముమ్మాటికి అంతే. నాకు మరీ అంత మూఢనమ్మకాలు లేవు. మనుషుల మీద నమ్మకం లేని నీకు దేవుడి మీద ఎలా ఉంటుంది? అవును, నాకు ఎవ్వరి మీద నమ్మకం లేవు. నన్ను వదిలే. నమ్మకం లేనప్పుడు నీకోసం ఈ పూజలెందుకు, ఈ రక్షణ రేకులెందుకు? ఎవరిని నమ్మకుండా ఏమీ చేయకుండా నువ్విలాగే ఉండు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో అన్నయ్యా, వదినకు కానీ కడుపులో బిడ్డకు కానీ ఏదైనా జరిగిందంటే ఆ పాప మాత్రం నీదే. నీదే. నందిని, అన్నయ్య, నందిని, 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 అమ్మ నందిని, 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 అమ్మా నందిని, నీకేం కాదమ్మా. ఒక్కసారి కలిసి చూడమ్మా, చూడమ్మా. నందిని ఒకసారి చూడమ్మా.
నందిని, నీకేం కాదమ్మా. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా, చూడమ్మా. నందిని ఒకసారి చూడమ్మా. సార్ 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 కారపట్ సార్ 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 పట్ల ఏదైనా తప్పు జరుగుంటే ఆ తప్పు నాది, అందుకు శిక్ష నాకువే. నా తప్పుకి నా చెల్లెలి ప్రాణాలు తీసుకోవద్దు. తనకేమైనా జరిగిందంటే నేను బ్రతుకున్న చచ్చినట్టే. ఆ రోజు కోపంలో తప్పు చేసింది నేను, నన్ను చంపే. నా చెల్లెలు మాత్రం బతికించు. చే చేతిలో చెల్లెల ప్రాణం తీసిన రాక్షసుడిగా నన్ను మిగిల్చొద్దు. సార్ సార్ ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్, నా చెల్లెలు చావు బతుకుల్లో ఉంది సార్. సార్ సార్ హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. రే ఎవరైనా కారు ఆపండి రా, ప్రాణాలు పోయేటట్టున్నాయి ఇక్కడ. నంద్రి ఒక్కసారి చూడమ్మా. నందిని నీకేం కాదమ్మా. నందిని 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 ఏమైంది బాబు? అత్తయ్య పావు కాటేసింది. అత్తయ్య పావా? పావు ఎక్కడి నుంచి వచ్చింది బాబు? నీతో మాట్లాడాలని ఇంతకు ముందే కదా బాబు వచ్చింది. ఇంతలో ఏమైంది? నందిని నందిని అమ్మా, నందిని నందిని అమ్మా, నందిని నీకేం కాదమ్మా. నందిని అమ్మా, వాట్ హ్యాపెన్? నా చెల్లెలి పావు కరిచిందండి, ఇప్పటికే చాలా సేపు అయింది, త్వరగా ట్రీట్మెంట్ చేయండి ప్లీజ్. ఓకే మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నర్స్ కమ్.
డాక్టర్, ఎలా ఉంది డాక్టర్? కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. బాడీలో చాలా వరకు విషం ఎక్కేసింది. బ్రతకడం కష్టమే, బట్ మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇప్పటికైనా ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా? నీ మూర్ఖత్వానికి మూడు ప్రాణాలు బలి కాబోతున్నాయి. ఎవరి మీద అయ్యా నీ కోపం? ఎందుకు కోపం? నాగదోషం ఉంది, ఈ కుటుంబం మొత్తానికి ఇలా అర్ధంతరపుచా వస్తుందని ఆ పిచ్చితి మీకోసం పూజలు పునస్కారాలు చేయించింది. ఎవరెలా చేస్తే నాకేంటని పూజనలా చెడగొట్టావు. అందుకు ఫలితం అక్కడ నీ భార్యాబిడ్డ చావు బతుకుల్లో ఉన్నారు. ఇప్పుడు నీ చెల్లెలు కూడా చావడానికి సిద్ధంగా ఉంది. ఇది ఇంతటితో పోదు. నిన్ను నన్ను మనందరినీ మింగేసేదాకా ఆ దోషం తీరదు, ఈ చావులు ఆగవు. మనం ఇన్ని రోజులు బతుకున్నావంటే అది సావిత్రి పుణ్యమే. చీ అంటున్నా చా అంటున్నా నీ మాటలు భరిస్తూ నీకోసం నీ బిడ్డ కోసం నీ వంశం కోసం పూజలు చేస్తూ వచ్చింది. మన బ్రతుకు కోసం పాకులాడిన సావిత్రిని చావడానికి సిద్ధం చేశావు. ఇప్పుడు నీ చెల్లెల్ని సిద్ధం చేశావు. అంతే, ఇలా అందరూ పోవలసిందే. ఎవరి మాట విన్నావు కాబట్టి ఇప్పుడు నా మాట వినడానికి. పుట్ట తవ్వి మీ నాన్న పాపం చేశాడో లేదో కాని ఈ పాపం నీదే. ఆ ముగ్గురికి ఏం జరిగినా అందుకు కారణం నువ్వే. మనం బ్రతకాలని కోరుకున్న ఆ సావిత్రి పోయాక బ్రతకటానికి ఇంకెవరం మిగలం? అందరం పోవలసిందే. దేవుడు ప్రసాదం అండి, కాదనకూడదు, తీసుకోండి. ఈ గండం నుంచి గట్టెక్కటానికి మా గురువు గారు తమరికి ఈ యంత్రాన్ని కట్టిరమ్మన్నారు. ఈ యంత్రం కట్టుకుంటే నేను చావనా? అర్ధాంతరపు చావు ఉండదు బాబు. అసలు వీటన్నింటికి కారణం మన కుటుంబానికి ఉన్న దోషం. వదినగ్గాని కడుపులో బిడ్డగ్గాని ఏదన్నా జరిగిందంటే ఆ పాప మాత్రం నీదే. నిన్ను నన్ను మనందరినీ మింగేసేదాకా ఆ దోషం తీరదు, ఈ చావులు ఆగవు. నమస్కారం స్వామి. నేను తప్పు చేశానని అర్థమైంది. అక్కడ నా చెల్లెలికి పాము కరిచి చావు బతుకులు వచ్చింది. ఏదైనా చేయండి స్వామి. అనుభవించండి. కుటుంబ శ్రేయస్సు కోసం జరిపించిన ఈ హోమాన్ని అర్ధాంతరంగా ఆగిపోయేలా చేసినందుకే ఈ ప్రతిఫలం. అనుభవించక తప్పదు. ఆ తప్పు నాది స్వామి. నేను చేసిన తప్పుకి నా చెల్లెలు బలి కాకూడదు. దైవ ధిక్కారం అంటే దానికి ఫలితం వ్యక్తి కాదు, వంశమే అనుభవించాలి. నాగదోష ప్రభావం వల్ల మీ వంశం ఇప్పటికే మృత్యు ముంగిట్లో ఉంది. దోష నివారణకు శాంతి జరగకుండా ఓనాహుతికి వేయవలసిన పూజాద్రవ్యాలను నేలపాలు చేసిన నీ అహంకారానికి నీ కుటుంబం బలి కాక తప్పదు. అలా అనకండి స్వామి. నా వల్ల నా చెల్లెలకి ఏం కాకూడదు. చెల్లెలు ప్రాణం తీసిన అనగా నేను బతకలేను. ఏదో ఒకటి చేసి నా చెల్లెల్ని కాపాడండి. నేను చేయగలిగిందేమీ లేదు. లేదు స్వామి, మా గతాన్ని మా భవిష్యత్తుని చూడగలిగిన మీరు తప్ప ఇప్పుడు నా చెల్లెని కాపాడగలవారు ఎవరూ లేరు. ప్రాణం పోతుందంటే దేవుడు కనిపించాడా? మృత్యువు కళ్ళ ముందుకొస్తే గాని దైవం గుర్తుకు రాలేదా?
వద్దంటే ఆపడానికి, కావాలి అనగానే మొదలు పెట్టడానికి అవి నీ ఇష్టానికి జరిగేవి కావు. దైవ సంకల్పం కావాలి. ఆ దైవాన్ని ధిక్కరిస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. తప్పు చేశాను స్వామి, నేను తప్పు చేశాను. నా తప్పుకు నేను ఏ శిక్ష అనుభవించడానికైనా సిద్ధంగా ఉన్నాను. నా చెల్లెలు ప్రాణాలు కాపాడండి స్వామి. అహర్నిశలో నీ భార్య చేసిన పూజలు చూసి, నీ వంశాన్ని కాపాడాలన్న ఆ తల్లి తపన చూసి మహాశక్తివంతమైన నాగదోష నివారణకు పూనుకున్నా. కానీ ఆ పూజకి ఫలితం లేకుండా చేశా. నీ అహంకారంతో దైవాన్ని అవమానించా. నేను దేవుడికి సేవ చేస్తాను, దైవాన్ని నమ్మిన వాళ్లకు సహాయం చేస్తాను. నీలాంటి మూర్ఖులకు కాదు. నా నుండి నీకు ఎటువంటి ఉపకారమో లభించదు. నువ్వు వెళ్ళచ్చు. స్వామి, బిడ్డ గురించి మా అమ్మాయిని పోగొట్టుకోలేము. ఆపరేషన్ చేయండి డాక్టర్, మా అమ్మాయిని కాపాడండి. ఏంటి డాక్టర్ గారు అలా చూస్తున్నారు? అమ్మాయి బ్రతకడం కూడా కష్టమేనా?